अंदर की नमस्कार बाबू स्मृती भविष्य ग्यारंटी कार्यक्रम भाग में राष्ट्र पार्टी आदेश मेरे को अनंतपुर माजी शासन सभ्यु आध्र्यन मरी रंगसाम नगर 47 डिजन बूत 42 बूत इंटी मरी कोई बाटनाई मुख्य कार्यक्रम जगनमोहन रेड्डी गारु दादापू 60 लक्षल पै सिलुकु ओट्लु दोंग ओट्लु चेर्पिंचु मरी विधंगा मरी नेनु 175 गेलुस्तानने जगनमोहन रेड्डी मरी प्रकटन चेस्तू दानि भागंगा ई रोजु मेमु प्रति इंटिकि वेल्तुन्नाम प्रति इंटिकि वेल्लिनप्पुडु मरि अंदरू गारु चाला मंदि स्वच्छंगा वच्चि ओटीपी नंबर्लु गारु चेप्तुन्नारु ఎందుకంటే ఇంతకు ముందు గోతే భయపడి భయపిచ్చేవాళ్ళు వాలంటీర్లు ఇప్పటికి భయపిచ్చినా కూడా భయపడకుండా చంద్రబాబు నాయకుని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఊరక బటన్ ఒత్తి ప్రజల్ని మబ్బు గప్పి మోసం చేస్తున్నాడు అభివృద్ధి అనేది లేదు ఎక్కడేహిన గొంగడ అక్కడే ఉండాది చెత్త చనారం అసలు పెన్షన్లని ఊరక పెన్షన్లనేది కూడా మరి ఇంతకు ముందుగా ముసిలు ముతకలకు విద్యంత పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఐటి గడి ఈ రోజు సైకిల్ మోటార్ బైకులు ఉన్నాయని గడి ఐగడ దొలికిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు అని ఈ రోజు గడ ప్రజలంతా గడ ముందుకొచ్చి చంద్రబాబు నాయని అక్రమంగా అరెస్ట్ చేసి గడ జగన్ మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు అందరూ గడ బాధపడుతున్నారు మరి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయకుడితేనే మరి రాష్ట్రం అభివృద్ధి జరిగింది పరిశ్రమలైనా మరి విద్యార్థులకైనా మరి సంచయం పథకాలను ప్రదేశపెట్టిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు मरी कुलाल की मरी एनुबंड वर्ग क्षेत्रवृत्ति मीद कुलवृत्ति मीद आधार पड़े कुला वडरा रजिक न्यायब्रह्मण उपराव वाल्मीक इट ई कुला दादापू 60-70 कुला क्षेत्रवृत्ति मीद आधार पड़े कुला आलाल सर्वनाशन चेसू इंटाउंटे चला बाधपड़ा मरी इंत अनपुर शासन सभ्यु मैं आयने अभिवृद्धि चाड़ा ఆయ అభివృద్ధినే ఈ రోజు మేము ఈది లైట్లు గాని రోడ్లు గాని డ్రైనేజీలు కూడా మరి గడ అప్పుడు అభివృద్ధి జరిగిందని కూడా ఈ రోజు అంతా కూడా మరి అందరూ కూడా తెలియజేస్తూ అనంత వెంకటరామరెడ్డి ఎటువంటి అనంతపురంలో అభివృద్ధి చేయలేదు ఆయన ఊరిక మరి దాదాపు రంగసామ నగరం సోమనాథ్ నగరం యువజన కాలనీ ఆరో రోడ్డు మరి ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోయిన గతంలో సంవత్సరం ముందుగా మరి ఆ యొక్క కలవట్ల దగ్గర చిల్డి కూడా తొలగించే పరిస్థితి లేదు మరి 3 నెలలకే ఆ కలవట్లన్నీ ఇక్కడ పూర్తి చేస్తారని చెప్పినాడు అయన్ని కూడా పట్టించుకోలేదు ఊరికే మాటలకే పరిమితం అని కూడా తెలియజేస్తున్నారు మరి రమాదేవి గారు డీజన్ ఇన్చార్జి అధ్యక్షురాలు మరి యూనిట్ ఇన్చార్జి దలబై మరి వెంకటేశు మరి అందరూ కూడా బూత్ కన్వీనర్లు పుల్లన్న వెంకటేశు మరి అందరూ కూడా ఈ రోజు మరి పని చేస్తున్నారు మరి అక్కడికి ప్రతిష్టంగా అందరూ కూడా వెళ్తున్నప్పటికీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నారు తప్పకుండా మేము మళ్ళా అనంతపురంలో ప్రభావ సోదరు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి కావడానికి మేము అందరం కలిసి సహకరిస్తాం మీరు తప్పకుండా మీకు ఓటీపీలు చెప్తాం అదే విధంగా ఈ పథకాలన్నీ కూడా చెప్పాం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్ని మరి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు గాని మరి ఆర్టీసీలో జిల్లా అంత పర్యటించే దానికి ఉచితంగా మహిళలకు గాని అదే విధంగా మరి నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు గాని అదే విధంగా 18 సంవత్సరాలు నిండి వాళ్ళకి 1500 రూపాయలు గాని ఇటువంటి రైతులకు 20000 రుణమాఫీ గాని ఇన్ని కూడా మరి ప్రజలకు తెలియజేశాం వాళ్ళు కూడా నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ ఏదైనా చెప్పింది చేస్తారు జగన్మోహన్ రెడ్డి మరి నవరత్నాలు మరి బీసీలకు ఇన్ని కూడా అంటే బీసీలకు సర్వనాశనం చేసినారు ఎస్సీలకు సర్వనాశనం చేసినారు అని కూడా మరి అందరూ కూడా వాక్కుపోతున్నారు మేము కూడా చెప్పాం మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది అమరావతి పూర్తి గాని మరి ఎడారిగా రాయలసీమ ప్రాంతానికి అన్ని రకాలుగా ఆదుకునేది తెలుగుదేశం పార్టీ గాని అందుకే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కూడా మేము మనం ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు తప్పకుండా బాధపడుతున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని బాధపడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జైలు పోతారని వాళ్ళే చెప్తున్నారు ఎన్నో కేసులు మరి మొన్న నిన్న మళ్ళా చూస్తే ఇసుక మరి దోపిడీ జరిగిందంటారు
మద్యం దోపిడీ జరిగింది అన్నారు మరి రకరకాలుగా ఈ విధంగా చెప్తారంటే అసలు జగన్ మోహన్ రెడ్డి చిగ్గున్నదా లేదని ప్రజలు అంటున్నారు ఎందుకంటే మద్యాన్ని నిషేధం చేస్తారని జగన్ మోహన్ రెడ్డి చెప్పి మాట తప్పన మడవ తిప్పనన్న మాట తప్పాడు మడవ తిప్పాడు మద్యాన్ని దశలవారీగా మద్యాన్ని నిషేధం చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఎక్కున్నోళ్ళంతా కూడా సమ్మేరియలు వాళ్ళంతా కూడా మద్యాన్ని కొంతమంది తీసుకునేవారు వాళ్ళంతా బాధపడుతున్నారు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్న సీప్ కోట్లు ఇప్పుడు 200 చేసి మా ప్రాణాలతో చెలగాట మార్చుతున్నాడు అతను జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అదే విధంగా కరెంట్ ఛార్జీ ఆ రోజు దాదాపు 500 నుంచి 500 వచ్చేది ఈ పొద్దు 1500 2000 మా దగ్గర అక్రమంగా పెరుక్కుంటున్నాడు అసలు నిన్నమంద బాధపడుతున్నారు క్యాలీలలో మరి ఈ నీటి బిల్లు కులాయిలు కట్ చేస్తూ మరి ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది తాగునీరు తాగునీరు అటువంటి నీరుని ఈ రోజు రాకుండా అడ్డుకుంటున్నాడు గతంలో ప్రభావం చౌదరునప్పుడే మనకి తాగునీరు తెచ్చిచ్చిన ఘనతని కూడా మరి అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రజలు ఇంకా కొంతమంది తెలుసుకొని తెలుగుదేశం పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ అమరావతి కానీ పోలవరం కానీ మరి బీసీలు ఎనుగుబడిన వర్గాలకు అయితే ఇంతమందిగా రజకులకు 100 రూపాయలు సబ్సిడీ 100 రూపాయలు లోన్ ఇచ్చాం అదేవిధంగా వడ్డర్లకు మరి అదేవిధంగా కురవలు వాల్మీకులకి కులాల కన్నీటికి కూడా ఆ రోజు నిధులు ఇచ్చి ఆదుకుంటే ఆ కులాల్ని సర్వనాశం చేసి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా ఆ కులస్తులు బాధపడుతున్నారు కాబట్టి మరి మీడియా జరగకుండా ప్రజలకు ఒకటే మీరు ముందు మీ ఓటు ఉండాదా లేదు కదా తెలుసుకోండి అందుకే మా వాళ్ళు వస్తున్నారు మీకోసమే వస్తున్నారు మీ ఓటు అనేది చాలా మరి కీలకం అటువంటి ఓటుని ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఓట్లన్నీ కూడా ఈరోజు తొలగిచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు పసిగడుతున్నారు కాబట్టి ఆ యొక్క ఎదుర్కోవాలా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి పారుదలాలంటే మనం ఈ ఓట్లన్నీ కూడా నిగ్గదీల్చుకోవాలా మన ఓటుని మనమే ఎరిఫికేషన్ చేసుకొని మన ఓటుని మళ్ళా నమోదు చేసుకోవాలని ఓటు ఏదన్నా జరుగుతుంటే అని కూడా